నమస్తే పుల్కేష్ అన్న. అరే అది బూత్లా ఉందిరా బంటి అని పిలు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ బంటి అన్న. బాబు చేయడం అంతగానే ఇంజూరియస్ నేను చెప్తూనే వింటున్నా. ఏ ఊరుకో అన్న మరీ చెప్తావు. అయినా ఎవరినన్నా లవ్ చేస్తే తెలుస్తుంది ఆ ఫీలింగ్. అయినా చిన్నప్పటి నుంచి మనతో పాటు పెరిగిన ఓ పిల్ల, అదే పిల్ల మన లవర్ అయితే ఆ పర్సన్ మనకు ఎంత స్పెషల్గా కనబడుతుందో నీకు తెలుసా? ఆ అమ్మాయి నడిచే నడక, చూసే చూపు, మాట్లాడే మాటలు అన్నీ స్లో మోషనే. ఆ ఫీలింగే వేరు, నీకు తెలియదులే. ఇప్పుడు అలాగే ఉంటుంది, అదే పిల్ల అండిస్తే స్లో మోషన్ కాదు, లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైటే. ఊకో అన్న, నోరు తెరిస్తే నెగిటివిటీ, ఎవరినన్నా లవ్ చేయి కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. టీ ఈలోగా నేను వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఇష్టం లేదు వీడికి. రేమంటే సులభ కాదు రా, అది నీవు గెలవు. లవ్ చేయడం కంటే కాదా నువ్వే చెప్పావుగా. అరే ఏమైందిరా? నేనమ్మా దెబ్బేసిందా అది? అంటే ఇన్ని రోజులు నాతో తిరగడం, లోజుకుండడం, నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం, అన్నీ డ్రామాలు అన్నమాట. నేనే స్లో మోషన్లో తొక్క తోలు అని ఇర్రిపప్పనైనా. అరే గంట ముందే నాకు మెసేజ్ చేసిందన్న ఈలోప ఇంకోటితో. ఓ విజువల్ గుర్తొస్తేనే నాకు కంపరం వేస్తుంది. ప్రతి ఫోన్లోనే రెండు సిమ్లు ఉన్నట్టే ప్రతి అమ్మాయి లైఫ్లో ఇద్దరిద్దరు అబ్బాయిలు ఉంటారు. ఒకడు బాయ్ బెస్టీ అయితే ఇంకోడు నీలాంటి బకరా, అదే లవరు. అరే దానికి పాస్తా ఇష్టం అని చెప్పి మా అమ్మని సావగట్టి రోజు పాస్తా తినిపిస్తుండే అన్న, లాస్ట్కి నన్నే పిచ్చి పాస్తా అని చేసింది. అరే వీళ్ళు మాట్లాడరా, అటు ఇటు తేలుద్దాం. ఏంది అడిగేది? ఏంది, నాకు ఇష్టమైన షర్ట్ ఒకటి వేసుకుంటే నేను మళ్ళీ దాన్ని ముట్టుకోను, అలాంటిది నా ముందే హక్ చేసుకుంటే చెయ్యి, ఎట్లుంటుంది? ఇంకా నా లైఫ్లో దాని ముఖం చూడదు.
నా పేరు ప్రశాంత్, నేను ఒక నావెల్ రైటర్ని. అంటే ఇంక అవ్వలేదు, అవుతాను తొందర. త్రీ మంత్స్ నుంచి ఎంత ట్రై చేసినా రావట్లేదు. మీరు అనుకునేది కాదు, నా బుక్కి ఎండింగ్ రావట్లేదు. దేనికైనా సరే టైం రావాలి. అసలు కథ ఏంటంటే, ఒక ముసలావిడ, ఒక ముసలావిడ నీ ఎవ్వ వస్తున్నాగుబే అన్నా, ఇంకోసారి బిల్లు కొట్టకు చెప్తున్నా. కుకింగ్ నాకు ఇష్టం లేని ప్రాసెస్. లేక లేక ఫ్రీగా వచ్చిన పాస్తానే మిగిలిందా? ఛా, సర్లే ఏదో టేసేద్దాం. రైటింగ్ ఇది నాకు ఇష్టమైన ప్రాసెస్. అసలు కథ ఏంటంటే, రాఘవ్ తన మనుషులు తనని అపార్థం చేసుకున్నారనే ద్వేషంతో మనుషులకి ఊరికి దూరంగా బతుకుతున్నాడు. అతను ఎంతో ఇష్టంగా ఓ చెట్టుని పెంచుకొని దాని నీడలోనే ఉండేవాడు. ఆ చెట్టిచ్చే పళ్ళు తినేవాడు. ఒక ఎండాకాలం ఆ చెట్టు ఎండిపోయి రాఘవ్కి పడుకోవడానికి నీడ, తినడానికి తిండి లేక ఆకలికి విలవిల్లాడుతుండగా అటుగా వెళ్తున్న ఒక ముసలావిడ రాఘవ్ని గమనించి ఆగి తనతో ఒక మాట అంటుంది. ఈత మొత్తం నేర్చుకున్నాక చెరువు ఎండిపోయినట్లు బుక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యి క్లైమాక్స్లో స్టక్ అవ్వడం ఏంట్రా? ఆ ముసలావిడ ఏం చెప్తే రాఘవ్ మారుతాడో, ఆ మాటే నాకు రావట్లేదు. సరేలే, అన్నిటికీ ఆ కాలమే సమాధానం చెప్తుంది. హలో, ఎవరు? నీ బాబుని. చెప్నానా? ఇంకా లేవలేదా? ఎప్పుడో లేచినానన్నా, ఇప్పుడే జిమ్కి వెళ్ళి పవర్ నాప్ తీసుకుంటున్నా అంతే. మనకంత మంచి అలవాట్లు ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం కానీ. నా ఫ్రెండ్ ప్రభాకర్ ఉన్నాడు కదా, అదేరా వరంగల్లో మన పక్క స్ట్రీట్లో ఉండేవాడు. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి నంద్యాల కూడా వెళ్ళాడు. ఏమైంది, పోయాడా? ఆ నోటుదోలే, తగ్గించుకుంటే మంచిది. వాళ్ళ అమ్మాయి శాంతి ఉందిగా. ఆ పాపకి ఏదో ఇంటర్వ్యూ ఉందంట, హైదరాబాద్ వస్తుంది. అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకని నీ ఫ్లాట్ అడ్రస్ ఇచ్చా. కాసేపట్లో వస్తుంది, తనకేం కావాలనో అరేంజ్ చెయ్యి. ఏ, అంత ఖాళీగా ఉంటే నువ్వు వచ్చి చూసుకోనానా? నాకు ఇక్కడ చాలా పనులు. నువ్వు ఎంత బిజీయో నాకు తెలుసులే. ఇంజనీరింగ్ చేస్తా అని హైదరాబాద్ వెళ్ళావు, వెళ్ళిన రెండేళ్లకే చదువు సంకనాకిచ్చావు. స్టోరీలు రాస్తా అని అది ఇది చెప్పావు. అది స్టోరీ కాదు, నావల్. ఏ రాయితే ఏంటి పలురాలు కొట్టుకోవడానికి? ఇంతకీ నేను చెప్పిన పని చేస్తావా లేదా? చేయకపోతే ఈ నెల ఖర్చులకు డబ్బులు వద్దా? ఎప్పుడొస్తుంది? హాయ్ ప్రశాంత్, బాగున్నావా? ఇది అడగడానికి నువ్వు నంద్యాల నుంచి వచ్చావా? అంటే జనరలీ ఎలా ఉన్నావా అని. ఇన్ని రోజులు నీకు దూరంగా సూపర్ ఉండే, ఇప్పుడు తమరు లెగ్గెట్టారుగా, ఇంకేం బాగుంటాం. ఫీల్ అయిన చాలు, లోపలికి రావచ్చు. ఇట్స్ ఓకే. అంత లేదు, పేపర్.
ఎందుకు ప్రశాంత్, నేనంటే అంత కోపం నీకు? నీకేమన్నా మతిమార్పు ఉందా? ఎందుకు? మరి ఆన్సర్ నీ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ నన్ను అడుగుతావు ఎందుకు? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలుసు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ ప్రతిసారి నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ఒకసారి ప్రశాంతంగా. నువ్వు ఎన్నిసార్లు చెప్పాలని చూసినా నేను వినను, ఎందుకంటే నేను వినేదానికంటే చూసిందే ఎక్కువనంత. అది కాదు ప్రశాంత్, ఆ రోజు. ఏ, నువ్వు హైదరాబాద్ వచ్చింది సోచ్ చెప్పడానిక? ఇది చెప్పుకునేదేదో ఇంటర్వ్యూలో చెప్పుకో, మంచి జాబ్ అని ఇస్తారు. ఎలాగో నీకు కథలు చెప్పడం అలవాటేగా. చెప్పునన్నా. ఏరా డల్గా మాట్లాడుతున్నావు, అమ్మాయి రాలేదా? రాకపోతే నేనెందుకు డల్గుంటా? వచ్చింది. ఏది, ఫోన్ ఇవ్వు. హా చెప్పండి అంకుల్. నేను మా వాడికి అన్నీ చెప్పానమ్మా, వాడు చూసుకుంటాడు. వాడేమన్నా ఎక్కువ తక్కువ చేస్తే చెప్పు, నేను చూసుకుంటా. లేదు అంకుల్, హీస్ రియలీ నైస్ టు మీ. అబ్బా బాయ్. ఓకే బాయ్ మా. ప్రశాంత్, బాత్రూమ్ నీట్గా లేదు, అన్కంఫర్టబుల్గా ఉంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా నువ్వు వచ్చినప్పటి నుంచి. నేనేమన్నా అంటున్నానా? అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు అవ్వు. నిన్నెవరిక డ్రాప్ చేయట్లేదమ్మా, మాకు బయట చాలా పనులున్నాయి. టేక్ కేర్. ఏమైంది, హ్యాపీగా ఉన్నావు? జాబ్ వచ్చిందా? ఓ ఏడుస్తున్నావా? నీ ముఖం నవ్వినా ఏడ్చినా ఒకేలా ఉంటుందిలే, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఏమైంది, జాబ్ ఇవ్వం దొబ్బై అన్నారా? అసలు నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. ఏం పాపం, దారిలో ఎవడన్నా తగిలాడా? చంప పగులుతుంది ఎక్స్ట్రాలు మాట్లాడేవంటే. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఇప్పటి వరకు నీ మీద ఏదో కొంత రెస్పెక్ట్ అయినా ఉండేది, ఈ రోజుతో అది కూడా పోయింది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని పట్టుకుని ఇప్పటి వరకు సాధిస్తున్నావు కదా నన్ను. నా చెల్లి దగ్గర బ్యాట్ చేసావు నన్ను, నా ఫ్రెండ్స్ దగ్గర బ్యాట్ చేసావు, నీ పేరు తలుచుకుంటేనే దడపుట్టేలా చేసావు. 6 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఏం సాధిస్తావు అబ్బా నన్ను ఇలా టార్చర్ చేసి? నీకు నేను నచ్చలేదా? వదిలే అయితే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నిజంగానే నాది తప్పని నీకు ఎలా తెలుసు? నువ్వు చూసిందే నిజమని నీ దగ్గర ఏదైనా గ్యారంటీ ఉందా? నా సైడ్ స్టోరీ కూడా ఒకసారి వినాలి కదా, అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. కోర్టులో క్రిమినల్ కూడా ఆఖరికి ఒక ఛాన్స్ ఇస్తారు వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ వినడానికి.
నాకు ఇక్కడ ఆ ఫ్రీడమ్ కూడా లేదు కదా. నీకు నువ్వే ఏదో అనుకోని తప్పంతా నాదే అని ఫిక్స్ అయిపోతావు. అందరి ముందు నన్ను బ్యాట్ చేస్తావు. నేనొక ఛీ, నీతో మాట్లాడి వేస్ట్ అసలు. నాన్న 100% షూర్ నాన్న, నా సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ క్యాబ్లోనే మిస్ అయింది. లేదు నాన్న, అందులో 5K దాకా క్యాష్ ఉంది. ఒప్పుకుంటే ఇక్కడ ఫైల్తో పాటు క్యాష్ కూడా ఇవ్వాలని డ్రామాలాడుతున్నాడు. ఊబర్కి కంప్లైంట్ ఇచ్చాను నాన్న, వాళ్ళు వెరిఫై చేసి చెప్తానన్నారు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వచ్చేస్తున్నాను. ఓకే నాన్న, బాయ్. నువ్వే మోసం చేసి, నువ్వే ఏడిసి, నువ్వే తిడతావు, మధ్యలో నేనెవరిని ఎర్రి పప్పనా? అంతేలే, నాలుగు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళందరూ ఎర్రి పప్పలే. Cheers to all single అబ్బాయిలు. మీరన్న జాగ్రత్తగా ఉండండి రా, నాలా ఎర్రిపప్పలు అవ్వకండి. చదువుకోండి రా ఫస్ట్. పొట్టిది ఇక్కడ జరిగిందంత ఇంట్లో చెప్పిందా? ఇప్పుడేం కవర్ చేయాలి? హలో నానా, నాకేం సంబంధం లేదు. ఆ పిల్లే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్లో నన్ను పండబూతులు ఇట్టు వెళ్ళిపోయింది. నేను ఫ్రెండ్లీగానే ఉన్నా. ఏంట్రా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు, తాగేవా? ఏ, ఎవరు చెప్పారు నానా నేను తాగుతాని? నువ్వు దాని మాటలు నమ్మక నానా, నేను నువ్వు నాటిన మొక్కని. అందుకే డౌట్ వచ్చింది. సరే గాని నా ఫ్రెండ్ ప్రభాకర్ కూతురు శాంతి ఉందిగా, ఆ అమ్మాయి హైదరాబాద్ వస్తుంది, ఇంటర్వ్యూ ఉందంట. ఏం కావాలో చూసుకో, ఇంటర్వ్యూ అయ్యాక పీజీ చూసి పెట్టు. ఈరోజు రావడం ఏంటి? నిన్నేగా వచ్చి జాబ్ దొబ్బెట్టుకుని వెళ్ళింది. నిన్న రావడం ఏంట్రా తిక్కనాయాల? నీ కథలేమన్నా ఉంటే నీ బుక్లో రాసుకో, నాకు చెప్పకు. మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి, లేకపోతే తెలుసుగా ఈ నెల ఖర్చులు పంపు. కరెక్ట్, బై. మళ్ళీ వస్తా. హాయ్ ప్రశాంత్. మళ్ళొచ్చింది. ఎందుకు వచ్చుంటదప్పా? ఏంటే మీ నాన్నని తెచ్చావా లొల్లి పెట్టుకోనికి? నేనెందుకు మా నాన్నని తెచ్చా? మరి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చా. ఇంటర్వ్యూకా? ఏం నాటకాల, నిన్న నైట్ నువ్వే నోటికొచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చా అంటున్నావు? నీ నాటకాలకి మా నాన్న పడతాడేమో, ఈ ప్రశాంత్ పడాడు. ప్రశాంత్, అయ్యో ఓకే, ఏమైంది నీకు? నాది వదిలే గాని, నిన్న నైట్ అంతా ఏం చేసావు? ట్రావెల్ చేశాను. ఎక్కడికి? నంద్యాల టు హైదరాబాద్. లోపలికి రావచ్చా?
హే ఇట్స్ ఓకే. పేపర్ ఇది మళ్ళెందుకు వచ్చుంటుంది? చూస్తుంటే మొత్తం జరిగినట్టే ఉందే. నిన్నొచ్చింది పోయింది, ఈరోజు మళ్ళీ వచ్చింది. నిజంగానే వచ్చిపోయిందా లేకుంటే ఇదంతా నా ఇమాజినేషనా? డేటు 2nd September. ఆఫ్టర్నూన్ నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఏమన్నా చేసుకో. అసలే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఈ బీర్ ఆల్రెడీ నిన్న తాగాం కదా, ఇక్కడేం చేస్తుంది? అంటే జరిగినవి కూడా జరిగినట్టు ఉంచుకుంటున్నావు అన్నమాట. ఒరే ప్రశాంత్, నీకు చిప్పన్న దెబ్బ ఉండాలి, లేకపోతే మనం పెట్టిన టార్చర్ కది సూసైడ్ చేసుకొని దయ్యమై వచ్చిందా? ఎందుకైనా మంచిది. అమ్మో కాళ్ళు చెప్పు చేయాలి. ప్రశాంత్, ఏంటే? బాత్రూమ్ అంతా నీట్గా లేదు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. మా బాత్రూమ్లు అన్నాక అలానే ఉంటాయి, నచ్చకపోతే ఫ్రెష్ అవ్వకు. కానీ ఇలా సడన్ ఎంట్రీలు మాత్రం ఇవ్వకు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తావు నాకు తెలుసు. నువ్వేదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావు. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు చెద్దామని చాలాసార్లు ట్రై చేసా, కానీ ప్రతిసారి నాకు ఈ రోజు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అంటే నువ్వు వారసు అంటే ఆ రోజు నాకు ఏ రోజు గురించి తెలుసుకోలేదు. పా రములు రముల నిన్న గమనించేసింది తిరుగు రములు ఎక్కడికి? ఇంటర్వ్యూకి. సి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై మైండ్. యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ విల్ సాల్వ్ మైన్. అరే క్యా హువా మియా, ఆరి జారి ఫిర్. సారీ బ్రో. అరే భాయ్, ఓ భాయ్ భాయ్ భాయ్, ఆజ్ డేట్ క్యా? 2nd September బ్రో. 2nd September ఏంట్రా? ఈయనెవరో నాలా ఫిట్నెస్ ఫ్రీక్ లెక్కున్నాడే. ఏ పిషా అంకుల్, టైం ఎంత అంకుల్? టైమా? టైం 10:30 బాబు. ఓకే ఓకే, 10:30 వర్కౌట్ సెంటర్ అంకుల్. ఏంటి? ఏం లేదండి, మీరు చేసుకోండి మీరు చేసుకోండి. భయ్య ఏదో చేస్తుండే. ఇవన్నీ మన వల్ల కావు అని అంకుల్. అంకుల్, ఈరోజు ఏం డేట్ అంకుల్? ఏయ్ ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసు అంకుల్, 2nd September. ఓయ్ బాబు ఇలారా, ఏయ్ ఏయ్. ఇది ఇంత ఇంతుంది. అమ్మా తిరుపతికి వెళ్ళిన పుణ్యం వచ్చేది రా బాబు. అమ్మ సాయిరామ్, ఇంకా నా వల్ల కాదురా బాబు.
మార్నింగ్ సార్, మేము మీ ఫోన్ ఈఎంఐ గురించి కాల్ చేస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 2nd సార్, లాస్ట్ డే. డేట్ ఏమన్నా? 2nd సెప్టెంబర్ సార్. రే ఎవర్రా మీరంతా? నా ప్రాణాలు లేనికి వచ్చిర్రా, పెట్టే ఫోను. సార్ హలో. ఏమైంది? ఇంటర్వ్యూకి టైం అవుతుందని కంగారులోని సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ క్యాబ్లోనే మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయా. అది రియలైజ్ అయ్యి బయటికి వచ్చి చూసేసరికి క్యాబ్ లేదు. నువ్వు తిరిగి వాడికి కాల్ చేస్తే క్యాబ్లో ఫైల్ మిస్ అవ్వలేదు అన్నాడు. అందులో 5,000 వరకు డబ్బులున్నాయి. ఫైల్ ఉందని చెప్తే ఆడు డబ్బులు కూడా ఇవ్వాలిగా, అందుకే అలా అన్నాడు. అంతేనా? నీకెలా తెలుసు? నిన్న నువ్వేగా మీ నాన్నకి చెప్పావు. ఊబర్లో కంప్లైంట్ ఇచ్చినా నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోతా అని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయావుగా. నీకు నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని ఉంది కదా, మార్నింగ్ నుంచి చూస్తున్నాను. అసలు నేను రావడమే నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. తేడానా? నాకేం, నేను నచ్చి రాలేదు ఇక్కడికి. మీ నాన్న ఫోర్స్ చేశారు కాబట్టే వచ్చా. నాకు తెలుసుగా నీ బిహేవియర్ ఎలా ఉంటుందో. 6 ఇయర్స్ నుంచి చూస్తున్నా, నీ లైఫ్ నుంచే వెళ్ళగొట్టావు. ఇంకా ఫ్లాట్ నుంచి వెళ్ళగొట్టడం ఒక లెక్క నీకు. వెళ్తున్నా, బాయ్. నాన్న, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వచ్చేస్తున్నాను. అది వస్తుంది పోతుంది, జరిగిందే మళ్ళీ జరిగినట్టు అనిపిస్తుంది. ఇది కళ నిజమా మైకమా లేకుంటే మత్తా? ఒకవేళ ఏది కాకపోతే డ్రీమ్ కాదు, ఇది నిజమే. డాడీ, నేను నీకు ఏమన్యాయం చేసిన డాడీ? నువ్వు చెప్పకు, నాకు అర్థమైంది. యాజ్ ఎ సన్ నా చదువు సంక నాకిచ్చుకొని 2 ఇయర్స్ నుంచి మీ మీద పడి మేస్తున్నానే కదా మీ బాధ. నా తప్పే. కావాలంటే నేను పీజీ జాయిన్ అయ్యి ఈ ఫ్లాట్ రెంట్కిచ్చి ఆ 2 పైసలతో నీ రుణం తీర్చుకుంటా డాడీ. కానీ ఇది ప్రాంక్ అని చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. నా వల్ల కాదు ఇంకా, ప్లీజ్ డాడీ. అరే మింటూ, ఏమైందిరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సుస్తి గిట్ అయిందా? ఇంటికి పోయి మమ్మీతో మాట్లాడి. ఎలా పెట్టాయి ఫోను? హాయ్ ప్రశాంత్, బాగున్నావా? వీడికి ఇట్స్ ఓకే. ప్రశాంత్ బాత్రూమ్ అంతా నీట్గా లేదు, కొంచెం అన్కంఫర్టబుల్గా. అమ్మా శాంతి, నీ పేరులో ఉన్న శాంతిని నా జీవితంలో లేకుండా చేయడానికి వచ్చావు కదా. బ్యాచులర్స్ కొంపలు అన్నాక అలానే ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి లేకుంటే మూసుకొని ఉండాలి. ఇలా కంప్లైంట్స్ ఇవ్వకూడదు,
నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు తెలుసు. అసలు ఆ రోజు ప్లీజ్ వచ్చిన పని చేసుకొని దొబ్బే నన్ను గెలక్కు. వస్తుంది వస్తుంది వస్తుంది, వచ్చేసింది. నిన్న నీకేం చెప్పా? నిన్న ఏం చెప్పావు? మొన్న చెప్పిందే చెప్పిన. మొన్న ఏం చెప్పావు? నేను నిన్ను డ్రాప్ చేయనని చెప్పా. అమ్మా శాంతి, బెటర్ అవాయిడ్ క్యాబ్స్ మా, నీ మంచి కోసమే చెప్తున్నా. ఓకే బాయ్. వాట్? క్రికెట్ కే బాట్ లెట్స్ ప్లే. ఏంటి పాపా, క్యాబ్లో వెళ్ళావా? నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పిన, క్యాబ్లో వెళ్ళకని. వింటారా? వినరు? క్యాబ్లో వెళ్ళడం, ఫైల్ దొబ్బెట్టుకోవడం, ఏడ్చుకుంటూ ఇంటికి రావడం. అయితే నీకు ముందు నుంచే తెలుసా క్యాబ్లో వెళ్తే నా ఫైల్ మిస్ అవుతుందని? తెలుసు, అందుకే చెప్పిన. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నీ ప్లానే కదా. ముందేమో నా క్యారెక్టర్ బ్యాడ్ చేసావు, ఇప్పుడేమో నాకు జాబ్ రాకుండా చేస్తున్నావు. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు నన్ను? ఒకేసారి చంపేజ్గా. ఓయ్, ఎవరు టార్చర్ చేస్తురా? మొన్నటి నుంచి చూస్తున్నా నీ డ్రామాలు, వెళ్ళడం రావడం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం. ఏంటి రివెంజా? ఓహోహోహోహో, అచ్చా, నన్ను ప్రేమిస్తే సినిమాలో భరత్లా పిచ్చోన్ చేసి నువ్వు ఆ ఇమ్మాన్యుల్ గారితో కులుకుదామనేగా హైదరాబాద్ వచ్చింది. వాడితో కులకాలంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఏజ్ పెరిగింది కానీ బుద్ధి మాత్రం ఇంకా రాలే. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది ఎవరి గురించి వచ్చానో నేను. ఛీ. ఏ పోవే, మళ్ళీ రేపు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. పుత్తున్నాడు ఎవడు మళ్ళీ నీ ఇంటికి రాడు. నీకు లేదుగా, నువ్వు వస్తావు. సాయిగాని, నా ఫ్రెండ్ ప్రభాకర్ కూతురు శాంతి ఉందిగా. ఆ అమ్మాయి హైదరాబాద్ వస్తుంది, ఏం కావాలో చూసుకో. హాయ్ ప్రశాంత్, బాగున్నావా? వెళ్తున్నాం, బాయ్.
ప్రశాంత్ బాగున్నావా? హే సిరి, వై ఐఎమ్ స్టక్ ఇన్ ఎ సేమ్ డే ఎవ్రీ డే? ఐ థింక్ యూ మైట్ బి స్టక్ ఇన్ ఎ లూప్. లూపా? లూప్ అంటే ఏంటమ్మా? ఓ, దీనికి ఇంగ్లీష్ కావాలి కదా. వాట్ ఈస్ లూప్? Loop is a certain period of time is repeated. This can result in characters or events being stuck in a repetitive cycle. How to come out of it? Sorry, I can't find any answer to this. Nee yavma paisal bokka. నిద్రపోకుండా ఉంటా కాలాన్ని దాటేస్తా, మనల్ని వాడు ఆపేది. ఏదో తెలియని మైకంలా ఉంది. ఎంత ట్రై చేసినా ఈ రోజుని దాటలేకపోతున్నా. అసలు ఏం జరుగుతుంది? కథం నన్ను ప్రశ్నిస్తుందంటే ప్రస్తుతం నా చుట్టూ జరిగినవే దానికి సమాధానం చెప్తుంది. ఏదో మిస్ అవుతున్నా. నా డే స్టార్ట్ అయ్యేది ఎస్ న్యూస్ పేపర్. నీవు చేసిన తప్పు తిరిగి నీ ముందు నిల్చున్నప్పుడు దాన్ని సరిచేయకుండా దాటి వెళ్ళడం అంత సులభం కాదు. నీకే నీకే ఇది ఆ రోజు ఏం జరిగింది శాంతి? ఆ రోజు మనం అనుకున్నట్టుగానే పార్క్కి వచ్చి నువ్వు వస్తావేమో అని చాలాసేపు వెయిట్ చేశాను, కానీ ఇంతలోనే శాంతి నువ్వేంటి ఇక్కడ? అంటే నీ గురించి ట్యూషన్ వెళ్ళినా, నువ్వు అక్కడ లేవని తెలిసింది. ఈరోజు నీ బర్త్డే కదా, విష్ చేద్దామని వచ్చినా. సరే చెప్పావు కదా, పో ఇక్కడ నుంచి. నీ బర్త్డే అంటే అంత సింపుల్గా అయిపోతుందా? నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిన, కళ్ళు మూసుకో ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇప్పుడు టైం లేదు, తర్వాత చూద్దాం. నువ్వు వెళ్ళు. నా దగ్గర కూడా అంత టైం లేదు, నువ్వు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకో ఇచ్చేస్తా. సరే ఇవ్వు. నువ్వు కళ్ళు మూసుకో. నాకు తెలిసి నువ్వు అప్పుడే అక్కడికి వచ్చుంటావు, పణాన్ని హక్ చేసుకోవడం చూసుంటావు, అందుకే నా మీద కోపం పెంచుకున్నావు. వాణ్ణని హక్ చేసుకున్న మాట నిజమే, కానీ అసలు జరిగింది ఏంటంటే వదలు. శాంతి ప్లీజ్, శాంతి శాంతి, ఐ లవ్ యూ శాంతి, శాంతి శాంతి. కనిపించిన ప్రతిసారి వాడు అలాగే టార్చర్ చేసేవాడు. నీకు ఆ విషయం చెప్దామని ఎంత ట్రై చేసినా నువ్వు నన్ను ఇగ్నోరే చేస్తూ వెళ్ళావు. మళ్ళీ నేను నీ లైఫ్లోకి రావాలని ఇవన్నీ చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మీ నాన్న ఫోర్స్ చేశారనే వచ్చాను, మళ్ళీ నీ లైఫ్లో రావాలని అయితే కాదు.
ఇకనైనా చూసిందే కాదు, తెలుసుకొని నమ్ము. ఈరోజు శాంతికే కాదు, నాకు నన్నే కొత్తగా పరిచయం చేసుకునే రోజు. హాయ్ శాంతి, బాగున్నావా? బ్యాగ్ ఇచ్చి ఇస్తున్నావా భయ్యా? ఓకే, పేమెంట్ ఓకే. ఏంటి అలా అన్నావు? పదా అంకల్ ఆంటీ బాగున్నారా? వెల్కమ్ టు మై హోమ్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను టీ తెస్తా. ఆ శాంతి, షుగర్ ఎన్ని స్పూన్? ప్రశాంత్ 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 ఉప్పిందే. ఏ కామ్ కరెంగే, కల్ మిలెంగే. మళ్ళీ గడ్డం గీయాలా? హాల్లో వద్దు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకు కంఫర్ట్గా ఉంటుందని. టీ ఫర్ యూ. అసలు నువ్వు ఇంత కూల్గా ఉంటావు అని అనుకోలే ప్రశాంత్. ఎందుకుండను, నిజం తెలిసిందిగా. నిజమా? ఏంటా నిజం? దొరికిపోయానా? కల్మిలింగే. అసలు నువ్వు ఇంత కూల్గా ఉంటావు అని అనుకోలే ప్రశాంత్. హే, నేనెప్పుడు ఇలాగే కూల్గా జెంటిల్మెన్లా ఉంటా? నీకోటి తెలుసా, మా అపార్ట్మెంట్లో ద బెస్ట్ జెంటిల్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మనకే ఇచ్చారు. అది ఇక్కడే ఎక్కడన్నా ఉంటుంది, ఐల్ షో యూ లెటర్. నేను హైదరాబాద్ వచ్చింది టూ రీజన్స్ వల్ల, ఒకటి ఇంటర్వ్యూ, ఇంకొకటి. నాకేం చెప్పక్కర్లే శాంతి, నాకు తెలుసు. అది కాదు ప్రశాంత్, ఆ రోజు. శాంతి, చెప్పాగా ఆ రోజు జరిగిందంట్లో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. నా తప్పు లేదని నీకెలా తెలుసు? కళ్ళు, నీ కళ్ళు చూసే చెప్పచ్చు శాంతి. ఆ కళ్ళల్లో ఉన్న నిజాయితీ నాకు తెలిసి నువ్వేం తప్పు చేసిండు. ఐ నో. అమ్మయ్యా, నువ్వు ఇంత ఈజీగా కన్విన్స్ అవుతావని నేను అస్సలు అనుకోలే. చాలా హ్యాపీగా ఉంది. ఈ లూప్ లో నేను ఇరుకోకపోయి ఉంటే నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. లూపా? లూప్ ఏంటి? తప్పు, తప్పు చేయడం తప్పు కాదు శాంతి, ఆ తప్పుని తప్పని ఒప్పుకోకపోవడం తప్పు. ఆ తప్పు నేను చేయను, బికాజ్ ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. ఓ షిట్, ఇంటర్వ్యూకి టైం అయింది, నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? క్యాబ్లో. వెళ్ళు, నేను డ్రాప్ చేస్తా. ఇట్స్ ఓకే ప్రశాంత్, ఐ కెన్ మేనేజ్. నో వే, నీ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే, ఎలాగో నాకు హాలిడే ఇవ్వాలా, సరదాగా నీతోటి బయటకు వచ్చినట్టుంటుంది. ఓకే, పద. అవును, నువ్వేమో హాలిడేస్ అంటున్నావు,
మరి అంకుల్ ఏమో పని పాట లేకుండా మనీ వేస్ట్ చేస్తున్నావు అని చెప్పారు. చిచ్చి, నేనెందుకు ఖాళీ ఉంటా? ఐఎమ్ సో బిజీ, యునో. ఎందులో బిజీ? రైటింగ్ అంటే బొంగులో చూస్తుందేమో. ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు, ఎందులో బిజీ అని అడుగుతున్నా? ప్రిపరేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సి శాంతి, జాబ్స్ ఏమో చేతి మీద వేళ్ళంత ఉంటాయి, కానీ రాసేవాళ్ళు నెత్తి మీద వెంట్రుకలంత మంది ఉంటారు. ఎక్కడొస్తుంది, అందుకే కష్టం. నైస్. గ్రూప్సా? ఐ హేట్ గ్రూప్ స్టడీస్ అండి. గ్రూప్ స్టడీస్ అని వస్తారా, ఒక్క బీర్ బాటిల్ మిగిలించకుండా తాగుతారు. బా, ఫస్ట్ ఫెల్లోస్ పైసలు బొక్క. నేను అడిగేది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా అని. డౌట్ వచ్చినట్టుంది. యాక్చువల్లీ జోకేసా, నిన్ను నవ్విద్దామని. యాక్చువల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. యా. వాట్? సివిల్సా? ఆర్ యూ సీరియస్? ఏంటి అలా అడిగావు, నా ముఖం చూస్తే అలా అనిపించట్లేదా? చచ్చా, అలా అని కాదు. నేను కూడా సివిల్స్కి ట్రై చేసా, బట్ నా వల్ల అవ్వలేదని సాఫ్ట్వేర్ సైడ్కి వచ్చేసా. అది చాలా టఫ్ శాంతి, దానికి చాలా డెడికేషన్ ఉండాలి. మనసా వాచ కర్మైన కృషి చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. యా, యూఆర్ రైట్. మరి నీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? అది ఆల్మోస్ట్ అయిపోయింది, క్లైమాక్స్లో స్టక్ అయ్యా అంతే. క్లైమాక్స్ ఏంటి? అదే ఎండింగ్ వచ్చింది. ఓ అవునా. జనరల్ స్టడీస్ టాపిక్స్ కవర్ చేసావా? అండ్ పేపర్ టూ ప్రిపరేషన్స్ అయిందా? అవేంటి, ఇవెక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్పేది సివిల్స్ గురించి. సో ఇవన్నీ ఏంటో కూడా నీకు తెలీదా? చెప్పాగా తెలీదని. అయినా నేను చదివింది సివిల్స్, ఎస్ఎస్సి కాదు. సోషల్ స్టడీస్, జనరల్ స్టడీస్ ఉండడానికి. స్టాప్ ద కార్. ఆఫీస్ ఇంకా రాలేదే. స్టాప్ ద కార్. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా చిరాకు. ఛీ, అసలు నీలాంటి వాళ్ళ వల్లే నిజానికి వాల్యూ లేకుండా పోతుంది. ఫేక్ పీపుల్. శాంతి, శాంతి, ఈసారి మంచి వచ్చాడు, శాంతికి నిజం చెప్పేద్దు. అవును, నువ్వేమో హాలిడేస్ అంటున్నావు, అంకుల్ ఏమో పని పాట లేకుండా మనీ వేస్ట్ చేస్తున్నావు అన్నారు. ఆయనకు నచ్చని పని చేస్తున్నా కదా, ఆయన అలానే అంటాడు. ఏం పని చేస్తున్నావు? రైటింగ్ శాంతి. రైటింగ్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని చేసే 9-to-5 జాబ్ కాదు కదా, ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రాసెస్, అందుకే లేట్ అవుతుంది. యా, ఐ అండర్స్టాండ్ ప్రశాంత్. స్కూల్లోని ఎస్ఏ ఇచ్చి ఓన్ వర్డ్స్ రాయమంటేనే పేపర్ మీద పెన్ కదలేది కాదు, అలాంటిది ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసి దాన్ని ఓన్ వర్డ్స్లో నోవెల్లో రాయడం అంటే చాలా గ్రేట్. నువ్వు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతావు ప్రశాంత్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. నీకా? నీకేమైంది? ఏదో ఇంటర్వ్యూ అని ఎగేసుకుంటూ వచ్చా, బట్ ఇప్పుడు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. హలో, అస్సలు టెన్షన్ పడదు. నీకోటి తెలుసా, నీలాంటి ఎంప్లాయిని మిస్ చేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు, నీకేం నష్టం లేదు. అండ్ యునో, కంపెనీలో ఏ పని లేని వాళ్ళే పనికొచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటారంట. నువ్వెందుకు పనికి వస్తావు వాళ్ళకి ప్రూవ్ చేయి, సింపుల్. నువ్వు జాబ్తో వస్తే నేను నీకు మంచి ట్రీట్ ఇస్తా. ఏ ట్రీట్ ఏంటి, నేనే నీ ఫేవరెట్ ఫుడ్ ప్రిపేర్ చేసిస్తా. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో నీకు తెలుసా? తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? నీ ఫేవరెట్ ఫుడ్, ప్లేస్, అన్ని 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 తెలుసు. సచిన్కి క్రికెట్ తెలుసా అన్నట్టుంది, తెలుసా? అవునా, ఏంటో చెప్పు. అవన్నీ ఎందుకు శాంతి, నేను చూసుకుంటా కదా, రిలాక్స్. చలో మరి. ఏమైంది, జాబ్ కన్ఫర్మా? కన్ఫర్మ్ ఏంటి, నాలాంటి ఎంప్లాయీని మిస్ అవుతే వాళ్ళే ఫీల్ అవుతారని వెంటనే జాబ్ ఇచ్చేశారు. సో నేను నీకు ప్రామిస్ చేసినట్టు నేను నీ ఫేవరెట్ ఫుడ్ ప్రిపేర్ చేసిస్తా, అయితే నువ్వు నాకో ప్రామిస్ చేయాలి. ఏంటి అంటే, మనం చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి
ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్. సో దీన్ని ఒక నార్మల్ డిన్నర్లా కాకుండా ఒక చిన్న డేట్లా ప్లాన్ చేద్దాం. డేట్ నాట్ బ్యాడ్, అప్డేట్ అయిపోయావు. ఓకే, ఎస్, నువ్వు వెళ్ళి రెడీ అవు, నేను ఇచ్చి పడేస్తా. హౌ టు మేక్ పాస్తా, దీనికి యూట్యూబ్ ఎందుకులే, జుజూబి. ఇష్టం లేనివి ఇష్టమైన వాళ్ళ కోసం ఈజీగా చేసేయచ్చు. పర్లేదులే, ఇష్టమైన వాళ్ళ కోసం నేర్చుకొని కూడా చేయొచ్చు. ప్రశాంత్, ఓయ్, ఏమైంది, బాలేదా? అద్దిరింది, వన్ సెకండ్, నువ్వు కూర్చో, 2 మినిట్స్. ఓయ్, ఇంకా ఎంతసేపు? బాగుందా? సూపర్, థ్యాంక్ యూ. ఏంటిది? ఆ రోజు ఇది నీ మీద కోపంతో పడేసి వెళ్ళిపోయా, కానీ ప్రేమైనా కోపమైనా అది మోయాల్సిందే అనిపించింది. అందుకే నాలో ప్రేమ ఇంకా ఉందంటే అది కోపంతో దాచుకున్న దీనివల్లే సాధ్యం. ఇది నేను నీకు ఇవ్వాలనుకున్న ఫస్ట్ బర్త్డే గిఫ్ట్, కొంచెం లేట్గా ఇస్తున్నా, సారీ, ఏమనుకోక. I'm sorry, Shanti. Sorry, na. Gift iste propose chesta anukuna. You deserve a sorry. Sare, aakulu estundi. Em undevu? Cheppanu. Chupistha pada. Tan tadang. Hey, nak pasta istam ani ni gurtunda? Inkot kuda gurtundi. ఇది విను, హ్యావ్ ఇట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చిట్టి 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 అడుగులతోనే మొదలైన మన ప్రేమ, తెలిసి తెలియకనే మనమే విడిపోయను క్షణమేగా. కాలమాడే ఆటేలే, విధిరాతే గెలిచెనులే, దూరమైన కానీ చివరికి ఒకటై చేరేనే. ఎలా మనసుకి నచ్చిన వాళ్ళు దూరమైనా దగ్గరైనా వాళ్ళ ఇష్టాలని మాత్రం ఇప్పటికీ మర్చిపోము, చచ్చే వరకు గుర్తుంటాయి. తెలియదే నాకు తెలియదే, గుండెలేదో అలా
జడే తెలియదే నాకు తెలియదే మళ్ళీ ప్రేమే కలిగలేవు. నేను చెప్పినప్పుడు అటు చూడు, ఓకేనా? రెడీ, 3, 2, 1. ఏముంది అక్కడ? అంతే, ఇంకా రావట్లే. అయ్యే, అగైన్ అగైన్ అగైన్. ఓకే ఓకే, రెడీ, కళ్ళు మూసుకో. 3, 2, 1. ఏంటి? అంటే ఏం లేదు ఏం లేదు, అది నీ మీద ఉన్న ప్రేమ ఆకాశం అంతా అని చెప్తున్నా. అబ్బా, ఇదంతా ఓకేరా? కానీ ఒక రిగ్రెట్ అయితే ఉంది. ఆ రాస్కెల్ ఎమాన్యువల్ గాడిని ఆ రోజు ఎందుకు కొట్టలేదా అని ఈరోజు దాకా ఆలోచిస్తున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకు శాంతి? జస్ట్ రిలాక్స్. బాగా ఓవర్ చేస్తుంది, దీని సంగతి చెప్తావు రేపు ఆఫీస్లో. మ్యాచ్ బాక్స్ ఉందా? ఎందుకు కొట్టినావురా? నేను మ్యాచ్ బాక్స్ అడిగినా, నువ్వు లైటర్ ఇచ్చినావు, నాకు నచ్చలే అందుకే కొట్టినా. రే, అమ్మాయి ప్రేమిస్తే ప్రేమించు, లేదంటే వదిలే. కాదని బలవంతం చేస్తే నేను మళ్ళీ మ్యాచ్ బాక్స్ అడగాల్సి వస్తుంది. ఈసారి ఏది ఇచ్చినా కొడతా. మళ్ళీనా? ఎరా, లేచావా? లేచినా డాడీ. అరే, నా ఫ్రెండ్ ప్రభాకర్ కూతురు శాంతి ఉందిగా. ఆ అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, హైదరాబాద్ వస్తుంది, దగ్గరుండి చూసుకోవాలి అంతేగా. ఈరోజు రావడం ఏంట్రా, నిన్ననే అయిపోయిందిగా. అంటే అమ్మాయిని రిసీవ్ చేసుకోలేదా? అంటే నిన్న నిన్నేనా? ఈరోజు ఈరోజా? ఏంట్రా తింగలదవా, నైట్ ఎక్కువైందా? లేదు నానా, ఇప్పుడు తాగాలనిపిస్తుంది. నువ్వు పెట్టే. ఏమైంది ఇడికి? 3rd September. వావ్. మీరు అపార్థం చేసుకున్న వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు, వారితో జీవితాంతం ప్రయాణం చేసే అవకాశం మీకు లభిస్తుంది. నోవెల్ చదివాను, బాగుంది కదా, ఎండింగ్ ఎందుకు ఇంకా ఫినిష్ చేయలే? అదే, ఎండింగ్లో స్టక్ అయ్యా. ఆ ముసలావిడ వాడికి ఏం చెప్తే మారుతాడో అని. ఎండింగ్ ఏదైనా స్ట్రాంగ్ అయిపోవాలి. సింపుల్, లవ్కి కోపానికి మధ్య డిఫరెన్స్ చూపెడితే సరిపోతుంది కదా. శాంతికి తెలియకుండానే నేను నమ్మే ఐడియాలజీని నా కథకి ముగింపని చెప్పింది.
రాఘవ్ తన మనుషులు తనని అపార్థం చేసుకున్నారనే ద్వేషంతో మనుషులకి ఊరికి దూరంగా బతుకుతున్నాడు. అతనెంతో ఇష్టంగా ఓ చెట్టుని పెంచుకొని దాని నీడలోనే ఉండేవాడు. ఆ చెట్టిచ్చే పళ్ళు తినేవాడు. ఒక ఎండాకాలం ఆ చెట్టు ఎండిపోయి రాఘవ్కి పడుకోవడానికి నీడ, తినడానికి తిండి లేక ఆకలికి విలవిల్లాడుతుండగా అటుగా వెళ్తున్న ఒక ముసలావిడ రాఘవ్ని గమనించి ఆగి తనతో ఒక మాట అంటుంది. కోపంతో నీ అనుకున్న మనుషుల నుంచి దూరంగా వచ్చి ఇక్కడున్నావు. ఇప్పుడు ఈ చెట్టు చచ్చింది, ఇంకా దూరం వెళ్తావా? వెళ్ళగలవా? కోపం తాత్కాలికం, ప్రేమ అనంతం. నీ కోపంలో నిజం లేకపోతే కాలమే నిన్ను ప్రేమ దగ్గరికి తీసుకెళ్తుంది. నీ బుక్ చదివారా? చాలా బాగుంది. కానీ ఇది రాయడానికి నీకు రెండేళ్ళు పట్టిందా? హిస్టరీ చదవడం చాలా ఈజీ డాడీ, దాన్ని సృష్టించడమే కొంచెం కష్టం. సమాజానికి దూరంగా పయనిద్దాం అనుకున్నాం, కానీ ముందుకు వెళ్ళడమే కాదు తిరిగి వెళ్ళడం కూడా ప్రయాణమే. వెళ్ళి చూడు, పోగొట్టుకున్న మనుషులు మనసులు దొరుకుతాయి అని తన చేతిలో ఉన్న సద్ది తీసి రాఘవ్కి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా తిరిగి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ట్రావెలింగ్ సోల్జర్స్. సిక్స్ ఇయర్స్ తర్వాత శాంతి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది. తను వచ్చిన ప్రతి క్షణం అసహించుకున్నాం. అలా అసహించుకున్న ప్రతిసారి ఆకాశంలో ఏదో మెరుగు, తెల్లారితే మళ్ళీ అదే రోజు. కానీ ఎప్పుడైతే అసహ్యం ప్రేమగా మారిందో ఆకాశంలో ఆ మెరుపు మళ్ళీ కనిపించలేదు, ఆ రోజు మళ్ళీ తిరిగి రాలేదు. ఇదంతా కాలం మా ఇద్దరిని కలపడానికి చేసిన మ్యాజిక్కో టైంలోకో, లేదంటే ఇదంతా నా ఒక్కడికే జరిగిందో తెలియదు. కానీ తన వల్ల నాన్న వాళ్ళకు కంక్లూజన్ దొరికింది. అలా దీన్ని చదివే వేలాది మంది వాళ్ళ గతంలో అపార్థం చేసుకున్న మనుషుల దగ్గరికి మళ్ళీ వెళ్ళి కలపడానికే ఇదంతా కాలం నాతో రాయించింది అనుకుంటారు.